వైసీపీ శ్రేణిలో అరాచకాలు పెరిగిపోతున్నాయి. కరోనా సమయంలోనూ కక్కుర్తి రాజకీయం చేస్తున్నారు. అధికార యంత్రాంగం పంపిణీ చేయాల్సిన కరోనా సాయాన్ని వైసీపీ నేతలు ఇంటింటికి వెళ్లి పంపిణీ చేస్తున్నారు. తమతో పాటు మంది మార్బలాన్ని వెంట తీసుకువెళ్తున్నారు. ఇదేంటని నిలదీసిన టీడీపీ శ్రేణులపై దాడులకు దిగుతున్నారు. కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలం అర్థమూరులో కరోనా సాయాన్ని వైసీపీ నేతలు పంపిణీ చేస్తున్నారు. ప్రభుత్వ సొమ్మును పార్టీ నాయకులు ఎలా పంచుతారంటూ ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు టీడీపీ కార్యకర్త కాశీ. దీంతో రెచ్చిపోయిన వైసీపీ నేతలు కాశీపై దాడికి పాల్పడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం కరోనా విపత్తు నిమిత్తం ప్రభుత్వం ఇచ్చే డబ్బుల్ని ఎలక్షన్ ప్రచారానికి వాడుకుంటున్నారు. మరి ఏం చేద్దాం, కంప్లైంట్ ఇద్దాం. ఎస్ఐ గారికి ఫోన్ చేశాను, మీరు కూడా రండి అంటే నేను అప్పుడే వచ్చాను. వస్తే నేను వచ్చి ఆఫీస్ దగ్గరికి వీళ్ళు ఎస్ఐ గారు వచ్చి మీరు రండి అని చెప్పి కాశీ గారిని తీసుకెళ్ళి కాశీ గారు ఇట్లా జరుగుతుంది ఇది పరిస్థితి పలానా వాలంటీర్ల దగ్గర నుంచి డబ్బులు తీసేసుకుని పలానా వార్డు మెంబర్లోగా పోటీ చేసేవాళ్ళు, ఎంపీటీసీగా పోటీ చేసేవాళ్ళు, సర్పంచ్గా పోటీ చేసేవాళ్ళు, ఈ డబ్బులు మేమే తీసుకొచ్చేస్తున్నాం, మాయే డబ్బులు, ఆ ప్రభుత్వంతో మేమే ఇప్పించాం, మాట్లాడి మా కోట్లు వేయండి అని చెప్పేసి ప్రచారం చేసుకుంటున్నారని చెప్పి ఎట్లా చేసుకుంటున్నారని చెప్పి ఎస్ఐ గారు చెప్పే లోపలే అతన్ని కాశీ గారిని అతి దారుణంగా కన్నంపడి గుద్దేసి కింద పడగొట్టేసేయటం, అప్పుడే అక్కడ ఉండేవాళ్ళు కాపాడటం. నేను అప్పుడే వెళ్ళాను, వెళ్తే ఇట్లా కాశీ గారిని కొట్టేశారు ఇప్పుడే అని చెప్పారు. పోలీసుల సమక్షంలోనే ఇట్లా జరిగితే ఇంకా కాపాడేది ఎవరో, ఇట్లా భయభ్రాంతులు చేసేసి ఎలక్షన్లో గెలవాలనే ఉద్దేశం. టీడీపీ కార్యకర్తపై వైసీపీ నేతల దాడికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రసాద్ నాకు తెలుస్తున్నాం. ప్రసాద్, ఇప్పుడు ప్రజలు ప్రమాదంలో ఉన్నారు, వారికి సహాయం చేయాలి, దాన్ని రాజకీయం చేస్తున్నారు ఇప్పుడు వైసీపీ నేతలు, అలాగే దీనికి సంబంధించి ఇది తప్పు అని చెప్పినందుకు టీడీపీ కార్యకర్తపై కూడా దాడి చేసినట్లుగా తెలుస్తోంది. అసలు ఏం జరుగుతుంది అక్కడ? థ్యాంక్ యూ నీలిమ. రాష్ట్రంలో వైసీపీ కార్యకర్తల పిచ్చి పరాకాష్ఠకు చేరిందని చెప్పుకోవచ్చు. ఓవైపు కరోనా కారణంగా రాష్ట్రంలో లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో రోజువారీ కూలీలు జీవనం చాలా కష్టతరం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉన్నాయో తెలుగుదేశం కార్డు కనేటువంటి ప్రతి ఒక్కరికి కూడా 1000 రూపాయలు ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఆ 1000 రూపాయలు కూడా వాలంటీర్ల ద్వారా ఇంటింటికి కూడా సర్వే పంపిస్తాము, సప్లై చేస్తామంటూ కూడా వైసీపీ ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో చాలా చోట్ల రాష్ట్రంలో ఇటు ఆ 1000 రూపాయలు ఏదైతే ఉన్నాయో వైసీపీ కార్యకర్తలు, అదేవిధంగా స్థానిక సంస్థ ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి వైసీపీ పార్టీ అనేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇంటింటికి వెళ్ళి ఆ 1000 రూపాయలు పంచుతూ స్థానిక సంస్థ ఎన్నికల్లో జరగబోయేటువంటి స్థానిక సంస్థ ఎన్నికల్లో వైసీపీ పార్టీకే ఓట్లు వేయాలంటూ కూడా ప్రచారం చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల ఈ అంశాన్ని టీడీపీ కార్యకర్తలు అక్కడ తెలుసుకొని అక్కడికి వెళ్ళి వారిని అడ్డుకోవడం, ప్రశ్నించడం జరిగింది. ఏ విధంగా మీరు ఇంటింటికి 1000 రూపాయలు సరఫరా చేస్తారు, అసలు వాలంటీర్ల ద్వారా సరఫరా చేసినటువంటి ఆ డబ్బుని వైసీపీ కార్యకర్తలు ఇంటింటికి వెళ్ళి పంపిణీ చేయడం ఏంటి, ఆ పంపిణీ చేసే క్రమంలో ఇటు స్థానిక సంస్థ ఎన్నికల్లో ఓట్లు అభ్యర్థించడం ఎంతవరకు సబబు అని చెప్పేసి కూడా వారందరూ నిలదీయడం జరిగింది. ఈ నేపథ్యంలో చాలా చోట్ల టీడీపీ కార్యకర్తలపై కూడా వైసీపీ కార్యకర్తలు దాడికి దిగిన పరిస్థితి. ఇదే విషయమే ఎవరైతే బాధితులు ఉన్నారో వైసీపీ కార్యకర్తల దాడిలో గాయపడేటువంటి టీడీపీ కార్యకర్తలు పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అక్కడ జరుగుతున్నటువంటి విషయాలు ఏమైతున్నాయో అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఇదే నేపథ్యంలో కృష్ణా జిల్లాకు సంబంధించి బంటుమిల్లి మండలం అర్థమూరులో ఓ టీడీపీ కార్యకర్తపై వైసీపీ కార్యకర్తలు దాడికి దిగారు. ఏదైతే సరఫరా పంపిణీ చేస్తున్నారో 1000 రూపాయలకు సంబంధించి ఆర్థిక సహాయాన్ని, ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి ఆర్థిక సహాయాన్ని పేద కుటుంబాలని ఆదుకోవాలని ప్రభుత్వం ప్రకటించినటువంటి 1000 రూపాయల ఆర్థిక సహాయాన్ని వైసీపీ కార్యకర్తలు వెళ్ళి ఇంటింటికి కూడా పంపిణీ చేస్తూ రానున్న
స్థానిక ఎన్నికల్లో తమ పార్టీకి వైసీపీకి ఓట్లు వేయాలంటూ కూడా వారందరూ కూడా అభ్యర్థిస్తున్న తరుణంలో కృష్ణా జిల్లా బంటుమిల్లు అత్తమూరులో ఒక టీడీపీ కార్యకర్త వెళ్ళి దాన్ని అడ్డుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో అడ్డుకున్నటువంటి కార్యకర్త పై దాడికి చేశారు. అంతకుముందు దాడికి దానికి సంబంధించి అధికారులు కూడా టీడీపీ కార్యకర్త ఫిర్యాదు చేశారు. దీన్ని జీర్ణించుకోలేని వైసీపీ కార్యకర్తలు ఏకంగా టీడీపీ కార్యకర్త ఎవరైతున్నారో అతనిపై దాడి చేశారు. అయితే దాడిలో గాయపడినటువంటి ఆ టీడీపీ కార్యకర్త వెళ్ళి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. జరిగినటువంటి విషయం ఏమైతుందో దాని అధికారుల దృష్టికి తీసుకెళ్లి తనపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన పోలీసులను కోరారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఇంత దుర్భర పరిస్థితులు ఉన్న నేపథ్యంలో కరోనా సంబంధించి కూడా క్లిష్ట పరిస్థితుల్లో పేద కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వం చూసి ఈ 1000 రూపాయల సంక్షేమ సంబంధించి కూడా ఆ స్కీమ్ ని ఇటు వైసీపీ కార్యకర్తలు నీరు గారుస్తున్నారు. మరోవైపు ప్రభుత్వానికి మచ్చ తెచ్చేదంగా వ్యవహరిస్తున్నారు నీలిమ. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.